అంత భయపడుతున్నా సరే చైనా తన దేశంలో ఎన్ని కేసులు వచ్చినాయో బయట పెట్టట్లేదు భారతదేశం అందే చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని కేసులు ఉన్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి దేశం మొత్తం మీద ఎన్ని కేసులు ఉన్నాయి పెరిగినాయి ఎన్ని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఇంకా ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమంది క్వారంటైన్లో వాళ్ళు ఎంతమంది ఇది పర్ఫెక్ట్ రిపోర్టింగ్ పర్ఫెక్ట్ సిస్టమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించింది భారతదేశంతో పాటు అనేక దేశాలు ఒక్క చైనా మాత్రం అప్పుడు దొంగ సమాచారమే ఇప్పుడు దొంగ సమాచారమే ఇప్పుడైతే అసలు సమాచారమే ఇవ్వడం మానేసినటువంటి నేపథ్యం ఆందోళన కలిగిస్తుంది తొలిసారిగా ఊహాన్లో కరోనా వైరస్ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్ కరాల నృత్యం కొనసాగే వరకు ఏ విషయాన్ని స్పష్టంగా ప్రపంచ దేశాలతో పంచుకొని చైనా మళ్ళీ అదే పందాలో వెళ్తోంది దాంతో ఈసారి ఇంకా ఎలాంటి వేరియంట్లు పడగ విప్పుతాయో తెలియక ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి చైనా హఠాత్తుగా జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసాక అక్కడ విజృంభించిన కరోనా కేసులు కోవిడ్ మరణాల సంఖ్యపై ఎట్లాంటి సమగ్ర వివరాలను అధికారికంగా బయటపెట్టకపోవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి దీంతో ముందస్తు చర్యగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకి కోవిడ్ టెస్టులు తప్పనిసరి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సమగ్ర వ్యూహారచన అయితే చైనా దగ్గర ఏమీ లేదు